యాదాద్రి జిల్లాలో కరోనా కేసులు రోజురోజుకీ అధికమవుతున్నాయి. దీంతో ప్రతి మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వాక్సినేషన్ ప్రక్రియను ముమ్మరం చేశారు. 49 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల లోపు ఉన్న వారికి వాక్సిన్ వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో గ్రామంలో ఉన్న వృద్ధులు, షుగర్, బీపీ ఉన్న వారికి ఈ వాక్సిన్ వేస్తున్నారు. దీంతో యాంటీబాడీస్ పెరిగి రోగనిరోధక శక్తి పెరుగుతుందని వైద్యులు తెలుపుతున్నారు. యాదగిరిగుట్టలో 2342 మంది ప్రజలకు వాక్సిన్ వేసినట్లు డాక్టర్ వంశీకృష్ణ తెలిపారు. వస్తుంది విజయ వస్తుంది.